ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మైదా తీసుకొని, ఇక్కడ ఏ కప్పుతో అయితే మైదా తీసుకుంటున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి. దాని తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఈ పిండిని మనం దోశలకైతే ఎలా కలుపుకుంటామో అలాగే వాటర్ పోస్తూ కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ కూడా పిండిలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఈ చపాతీల టేస్ట్ అచ్చం పరోటాలాగా అలాగే రుమాల్ రోటీలాగా ఉంటుంది. మనం ఇంట్లో పిండిని ఒత్తుకొని అలాగే లాటిచ్చి అలా చేయాల్సిన అవసరమే లేదండి. ఇలా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చూశారుగా పిండిని ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని 5 నుంచి 10 నిమిషాల వరకు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ పై ఓ పెనం పెట్టుకొని, దీనికి నాన్ స్టిక్ పెనం మాత్రమే పెట్టుకోవాలండి. చూసారుగా ఇలాంటిది ఏదైనా నాన్ స్టిక్ పెనం మాత్రమే పెట్టుకోవాలి. మనం దోశలకు సన్నగా పోస్తాం కదా, అలా కాకుండా కొంచెం మందంగా పోసుకొని అలా వదిలేసేయాలి. చూశారుగా చుట్టూ పచ్చిదనం అనేది పోయింది. ఇప్పుడు దీన్ని ఒక స్పాచులాతో కానీ లేదా ఒక అట్లగాడతో కానీ ఇలా ఫ్లిప్ చేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్తో కానీ ఇలా స్పాచులాతో ఇట్లా ప్రెస్ చేస్తూ 10 సెకండ్లకు ఒకసారి ఫ్లిప్ చేస్తూ కాల్చుకోవాలి. ఇలా 10 సెకండ్లకు ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తూ ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ ఉన్న కొద్దీ కొద్ది కొద్దిగా పొంగడం అనేది స్టార్ట్ అయిందండి. ఇలా ప్రెస్ చేస్తేనే పొంగుతుంది. అలాగే ఇక్కడ నేను లైట్గా ఆయిల్ అనేది వేసుకుంటున్నాను, మీకు కావాలనుకుంటే వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ప్రెస్ చేస్తూ ఫ్లిప్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా కొద్దిగా ఆయిల్ అనేది నేను వేసుకుంటున్నాను. చూశారుగా ఎంత బాగా పొంగుతుందో చపాతి అనేది. పిండిని పిసుక్కోవడం అలాగే చపాతీలు చేసుకోవడం అనే ప్రాసెస్ లేకుండా ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూశారుగా, బాగా పొంగుతున్నాయి. ఇవి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను మరొక చపాతీ వేసుకోవడానికి, కొద్దిగా బాగా పెనం హీట్ అయింది కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా ఒక క్లాత్తో తుడుచుకున్న తర్వాత సేమ్ ఇందాకనే వేసుకున్నట్టుగా పిండిని వేసుకోవాలి. Thank you.
సేమ్ ఇందాక చెప్పినట్టుగానే పచ్చిదనం అనేది పోయిందండి. దీన్ని ఒకసారి తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక క్లాత్తో ప్రెస్ చేస్తూ చూపిస్తాను. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ తిప్పుకుంటూ ఇలా ఫ్లిప్ చేసుకోవాలండి. సేమ్ ఇందాక చెప్పిన విధంగానే 10 సెకండ్లకు ఒకసారి ఇలా ప్రెస్ చేస్తూ ఫ్లిప్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఫ్లిప్ చేస్తూ ప్రెస్ చేస్తూ ఉన్న కొద్దీ అంత బాగా పొంగుతాయి. చపాతీలు అనేవి రెడీ అయిపోయాయి. వీటిని ఒక హాట్ బాక్స్లో కానీ ఒక కాటన్ క్లాత్ వేసి ఉంచుకుంటే 1-2 రోజుల వరకు మెత్తగా ఉంటాయి. అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 1-5 డేస్ వరకు అలానే ఉంటాయి. చూసారుగా ఎంత మెత్తగా వచ్చాయో. వీటిని ఆమ్లెట్తో కానీ వెజ్ రోల్గా కానీ తినొచ్చు. మీకు కనుక నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు యామీ ఫుడ్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.